మోసం జరుగును. ఎస్, మోసం అంటే యేసు తన శిష్యులతో చెబుతున్నాడు ఈ మాట. ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మొత్తం 24లో 3 నుంచి 5 వచనాలు, 23-24 వచనాల్లో ఈ మాట కనిపిస్తుంది. యేసు ప్రభు శిష్యులు వారు ప్రభు వారిని అడుగుతారన్నమాట, నీ రాకడికి సూచన ఏంటయ్యా అంటే, ఫస్ట్ మోసం బయలుదేరుద్ది. చూసారా, మోసం మోసం విషయంలో మినహాయింపే లేదు. భర్త భార్యను మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తూ ఉంది, పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు, అత్త కోడల్ని కోడలు అత్తని, అన్న తమ్ముడిని తమ్ముడు అన్నని, ఈ విధంగా అనేక మంది మరి రక్త సంబంధాలు కూడా పక్క